హలో ఫ్రెండ్స్ ఇవాళటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర మరికొద్ది క్షణాల్లో నీ గురించి బయటపడుతుందిలే ఇక ఏమీ కంగారు పడకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వర్ష చాలా టెన్షన్ పడిపోతూ శృతికి కాల్ చేసి విషయం చెప్పాలి అని లోపలికి వెళ్ళబోతూ ఉండగానే బుజ్జమ్మ వచ్చేసి వర్ష అని చెప్పి పిలుస్తుంది ఇక అప్పుడు వర్ష చాలా కంగారు పడిపోతుంది ఇక ఎలాగో విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పేసి ఇక చెప్పాలి అని అత్తయ్య గారు అని అంటే ఏంటమ్మా ఏమైంది ఎందుకు అలా బాధగా ఆలోచిస్తున్నావు అని బుజ్జమ్మ అంటే అప్పుడు వర్ష అంటుంది అత్తయ్య గారు నేను మీతో ఒక అబద్ధం చెప్పాను అని అనటంతో బుజ్జమ్మ చాలా సీరియస్గా అలా చూస్తుంది ఏంటి ఏం అబద్ధం చెప్పావు అని బుజ్జమ్మ అంటే ఇక అప్పుడు వర్ష అంటుంది అత్తయ్య గారు నాకు ఎవ్వరు లేదని నేను అబద్ధం చెప్పాను అత్తయ్య గారు నాకు అందరూ ఉన్నారు మా బావ కూడా ఉన్నాడు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జమ్మకి చాలా కోపం వచ్చేస్తుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఎంత మందే ఎంతమంది నాతో అబద్ధం చెప్తారు అని బుజ్జమ్మ చాలా సీరియస్గా అంటుంది అప్పుడు వర్ష అత్తయ్య గారు నేను ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందంటే అని అంటూ ఉంటే ఇక అప్పుడు బుజ్జమ్మ నేను వినను నువ్వు ఎలా చెప్పినా నేను వినను అని అనేసి చాలా కోపంగా గదిలోకి వెళ్ళిపోయి రివాల్వర్ తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వర్ష వెనకాలే పరిగెడుతుంది ఇక అప్పుడు బుజ్జమ్మ గన్ తీసుకొని ఇలా నుదుటన పెట్టేస్తుంది ఇక అప్పుడు వర్ష చాలా కంగారు పడిపోతూ అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఉద్యమ మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఏంటే ఏంటి ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తారే ఇక నీతో అలా నన్ను మోసం చేసేవారు నా దగ్గరికి రావాలన్నా భయపడి చావాలి ఇక నీ చావుతో అందరికీ బుద్ధి రావాలి అని అంటూ ఇక ముందుకు అలా తీసుకొని వచ్చేస్తూ ఉంటే అరవింద కాసి అందరూ చూస్తారు అప్పుడు అరవింద ఇలా అంటాడు ఏంటమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఇక అప్పుడు వర్ష అంటుంది అరవింద గారు మీరైనా చెప్పండి ప్లీజ్ అని అంటూ భయపడుతూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అరవింద అమ్మ ఏమైందమ్మా అని అంటే అప్పుడు కాశీ కూడా ఇలా అంటాడు ఏమైంది బుచ్చమ్మ ఎందుకలా గన్ తీసావు అని అనటంతో అప్పుడు బుచ్చమ్మ అంటుంది ఇది నన్ను మోసం చేసిందండి దీనికి ఎవ్వరూ లేరని నాతో అబద్ధం చెప్పింది దీనికి అందరూ ఉన్నారు అని బుచ్చమ్మ అనటంతో ఇప్పుడు కాశీ అంటాడు నేను చెప్పానా బుచ్చమ్మ ఇది అలాంటిదే అని అలాంటి కేసీ అని నేను చెప్పాను కదా నువ్వు మాత్రం నమ్మలేదు అని అంటాడు అప్పుడు బుచ్చమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇక మీద నన్ను మోసం చేయాలని ఆలోచన కూడా రాదు ఇక దీని చావుతో ఇంకెవ్వరు కూడా నన్ను మోసం చేరు అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది ఇకప్పుడు వర్ష చాలా భయపడిపోతూ అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే అరవింద కూడా అమ్మ అసలు ఏం జరిగిందో చెప్పనివ్వమ్మా అని అరవింద అంటూ ఉంటాడు ఇకప్పుడు వెంటనే బుజ్జమ్మ అంటుంది అరవింద నువ్వేమీ మాట్లాడద్దు ఏమి ఎక్స్ప్లెనేషన్ చేయొద్దు అని కోపంగా అంటూ ఇక వర్షని గన్ను పెట్టి షూట్ చేసేస్తుంది ఇక ఒక్కసారిగా వర్ష అమ్మ అని చెప్పి వెనక్కి పడిపోతుంది ఇక అప్పుడు వెంటనే షాక్లో అలాగే నిలబడి ఉంటుంది వర్ష ఇక అంటుంది వర్ష ఏమైంది ఏమైందమ్మా అని అంటే ఇక అప్పుడు అంటే ఇదంతా వర్ష కలగంటుంది ఇలా జరుగుతుందేమో అని ఇకప్పుడు బుజ్జమ్మ అలా అనేసరికి ఏం లేదత్త గారు అని అంటూ ఉంటే రామ్మ అక్కడ పంతులు గారు వచ్చారు ముహూర్తంకి టైం అవుతుంది అక్కడ చూడాలి కదా రా అని అంటూ ఉంటే సరే అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చోగానే పంతులు గారు వస్తారు ఇక పంతులు గారు కూర్చున్న తర్వాత ఇక వెంటనే కాసి ఇలా అంటూ ఉంటాడు బుజ్జమ్మ ఏంటిదంతా అని అంటున్నారు అంటే మీరు పంతులు గారు ముహూర్తాలు చూడండి ఎప్పుడు బాగున్నాయో అని అనటంతో పంతులు గారు చూడబోతే అప్పుడు కాశీ అంటాడు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు మీరు ఆపండి అని కాశీ అంటాడు అప్పుడు బుచ్చమ్మ అంటుంది చేసుకోవాల్సిన వాళ్ళకి ఇష్టం ఉండాలి మీకు కాదు మీకు నచ్చకపోతే మీరు సైలెంట్గా ఉండండి అని బుచ్చమ్మ అంటుంది అప్పుడు కాశీ ఇలా అంటాడు అక్షర ఏంటమ్మా నువ్వు ఇదంతా కళ్ళతో చూస్తూ నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావా అని కాశీ అంటే అప్పుడు అక్షర బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది లేదు మావయ్య గారు నా స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది నా స్థానం ఎక్కడికి పోదు అని అంటూ ఉంటే మరి ఏంటమ్మా ఇక్కడ ముహూర్తాలు పెట్టేస్తూ ఉంటే నువ్వు కామ్గా ఉంటే ఎలా అని కాశీ అనటంతో ఇక అప్పుడు అక్షర బాధపడుతూ నా భర్తని నా స్థానాన్ని నేను ఎప్పటికీ వదులుకొని మావయ్య ఇక మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఈ వర్ష గురించి నిజం తెలిసిపోతుంది అప్పుడు నా స్థానం అలాగే అని అక్షర అంటూ ఉంటే అప్పుడు అందరు అలా చూస్తూ ఉంటారు అప్పుడు బుజ్జమ్మ అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు కొద్ది క్షణాల్లో ఏం తెలుస్తుంది అని అంటే అత్తయ్య గారు ఈ వర్షకి ఎవరూ లేరని అబద్ధం చెప్పింది కానీ అది నిజం కాదు తనకి అందరూ ఉన్నారు తన బావతో పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వర్ష పారిపోయి వచ్చింది ఇక వర్షకి బావ కూడా పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉన్నాడు తను ఇప్పుడు వచ్చేస్తున్నాడు అత్తయ్య గారు అని అంటే ఇక అప్పుడు బుజ్జమ్మ అంటుంది మళ్ళీ ఇదొక కట్టు కదా అని అంటుంది అప్పుడు అక్షర అంటుంది లేదత్తయ్య నా మాట నమ్మండి ఇది నిజం అని అంటూ ఉంటే అప్పుడు వర్ష అలా టెన్షన్ పడిపోతూ చెమట టలు పట్టేస్తూ ఉంటాయి అప్పుడు కావాలనంటే వర్షనే అడగండి అత్తయ్యా అని అక్షర అనటంతో అప్పుడు బుచ్చమ్మ చూస్తూ ఇలా అంటుంది ఏంటి వర్ష ఏం చెప్తుంది నిజమేనా అని అనటంతో ఇక నోట్లో నుంచి మాట కూడా పెకలటం లేదే మరి ఇప్పుడు నేను ఎలా చెప్పాలి అని వర్ష అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి అక్షర నాకు ఎవరూ లేరు ఎందుకలా చెప్తున్నావు అని అంటూ ఉంటే అవును ఇది అబద్ధమే చెప్తుంది అని బుచ్చమ్మ అంటుంది ఇక అప్పుడు వర్ష అలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక వర్ష అక్షర అంటుంది కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది ఉండండి అత్తయ్య గారు అని అక్షర అంటుంది అప్పుడే అక్కడికి సత్య వచ్చేస్తాడు అక్షర గారు అని లోపలికి రావటంతో అక్షర సత్య మీరే కదా రండి రండి అని పిలుస్తుంది ఇక అప్పటికి రాగానే ఎక్కడ మా వర్ష ఎక్కడ అని అనటంతో అప్పుడు బుజ్జమ్మ చూసి మా చిన్నిని కాపాడి తీసుకొచ్చింది నువ్వే కదా బాబు అని అనటంతో అవును నేనే అండి అని అంటాడు అప్పుడు అక్షర అంటుంది ఆ రోజు ప్రాణాలు కాపాడి తీసుకొచ్చాడు కదా అత్తయ్య గారు అతనే ఆ తర్వాతే తెలిసింది వర్ష బావని అని అనటంతో అవునండి నన్ను పెళ్లిలో నుంచి మోసం చేసి పారిపోయింది దానికోసమే వెతుకుతున్నాను లక్కీగా అక్షర గారి నెంబర్ తెలియటంతో నేను కాల్ చేసి వచ్చాను అని అంటే అవునా అయితే ఇదే కదా అని అంటూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ చాలా కోపంగా వర్షతో ఏంటి వర్ష ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా మోసం చేసావు అని కోపంగా అంటుంది అప్పుడు వర్ష చాలా కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు వెంటనే సత్య ఇలా అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈఎంఐ ఏంటి అక్షర గారు మా వర్షని పిలిపించండి అనటంతో అక్షర అందరూ షాక్ అయిపోతారు ఏంటి మీ వర్ష ఈమే కదా అని అంటుంది అక్షర ఇకప్పుడు బుచ్చమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనటంతో ఈ అమ్మాయి నా మరదలు కాదు వర్ష ఎలాగో తప్పిపోయింది తను నా మరదలు ఫోటో చూపించి అడగాల్సింది ఈ అమ్మాయి నా మరదలు కాదండి అని అంటూ ఉంటాడు సత్య అప్పుడు వెంటనే అక్షర ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరు భయపడుతున్నారు దేనికో భయపడుతున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అని అంటూ అక్షర నిజం చెప్పండి సత్య గారు నిజం చెప్పండి అని ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు సత్య అంటాడు మీరు చెప్పేది నిజమే అండి కానీ ఈ అమ్మాయి నా మరదలు కాదు మీతో ఫోటో చూపించాల్సింది నాదే మిస్టేక్ అండి అని అంటూ ఉంటే బుజ్జమ్మ తిడుతూ ఉంటుంది అక్షర్ని నీ బుద్ధి మళ్ళీ చూపించావు కదే అని తిడుతూ ఉంటే ఇకప్పుడు ఇలా అంటూ ఉంటాడు సత్య లేదండి తన తప్పేమీ లేదు నేనే ఇలా ఉందని చెప్పడంతో పరిగెత్తుకొని వచ్చి అచ్చని తప్ప ఫోటో చూపించి అడగాల్సిందే ఈ అమ్మాయి నా మరదలు కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు వర్ష ఆశ్చర్యంగా ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటిది మా బావ నాకు సపోర్ట్ చేస్తున్నాడేంటి అసలు నేను తెలియదు మరదల్ని కాదంటున్నాడేంటి అని వర్ష అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఈ అమ్మయ్య భయపడి చచ్చాను ఎక్కడ ఉజ్జమ్మ చంపేస్తుందో అనుకుని కానీ వీడు బతికించేశాడు కదా అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అక్షర బాధగా ఏది చేస్తూ ఉంటే బుజ్జమ్మ తిడుతూ ఉంటుంది అప్పుడు అక్షర ఇలా చూస్తే బుజ్జమ్మ అంటుంది మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తావని ముందే నాకు తెలుసు ఏదో చేస్తావనుకున్నాను చేసింది అని అనటంతో అప్పుడు అక్షరంటుంది అంటుంది నేను చెప్పింది నిజాం అత్తయ్య గారు మీకు తర్వాత అయినా నిజం తెలుస్తుంది అని అనటంతో ఇకప్పుడు బుజ్జమ్మ అంటుంది నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు ఏమీ చెప్పొద్దు ఇక్కడ అని కోపంగా అంటే అపర్ణ కూడా నిజాం అత్తయ్య గారు అనటంతో మీరు సైలెంట్గా ఉండండి పంతులు గారు మీరు ముహూర్తాలు చూడండి అనటంతో ఇక పంతులు గారు ముహూర్తాలు చూసి పదో తారీఖున బాగుందని చెప్తాడు ఇకప్పుడు వెంటనే అందరూ అలా చూస్తూ ఉంటే వర్ష మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బుజ్జమ్మ పదో తారీఖున ముహూర్తం ఉంది ఇక పెళ్లి జరిగిన వెంటనే ఈ ఇంట్లో నుంచి దరిద్రం కూడా పోతే బాగుంటుంది అనేసి వెళ్ళిపోతుంది అప్పుడు అక్షర చాలా ఏడ్ చేస్తూ ఉంటుంది అరవింద అపర్ణని అలాగే అక్షర్ని చూసి వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే బాధపడిపోతూ ఉంటాడు ఎలాగైనా అమ్మతో నిజం చెప్పాలి ఇంకా లేట్ అయితే బాగోదు ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించైనా నా కూతురే అని చెప్పి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు అరవింద ఆ తర్వాత అక్షర ఏడుస్తూ బయటికి వచ్చేసి ఇద్దరు అపర్ణ అక్షర ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి రాధమ్మ వస్తుంది రాధమ్మ రాగానే అక్క అమ్మ వచ్చింది అని అంటుంది అప్పు ఇకప్పుడు రాధమ్మ దగ్గరికి వచ్చి టెన్షన్గా వస్తే అక్షర అంటుంది ఏంటమ్మా ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అనటంతో ఇక అప్పుడు రాధమ్మ అంటుంది మరి కంగారు కదా అల్లురు గారికి వేరే పెళ్లి చేస్తున్నారంట కదా అని అంటే నీకెలా తెలుసమ్మా అని అంటే ఇంత దాకా వచ్చాక తెలియకుండా ఉంటుందా నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు అక్షర అక్కడ నీ కూతురు ఏమైపోవాలి పాపం అది ఎవ్వరు లేదని ఎంత బాధపడుతుందో కనీసం నాకన్న తండ్రి తండ్రినైనా చూపించట్లేదే అని చాలా బాధ పడిపోతుంది నువ్వు ఇక్కడ ఏదో చేస్తావంటే పెళ్లి చేస్తూ ఉంటే చూస్తూ ఉంటావా అని అంటే నేను చేస్తున్నానమ్మా నా ప్రయత్నము నేను చేస్తున్నాను అని అక్షర అంటే అవునమ్మా అక్క చాలా ట్రై చేస్తుంది అని అపర్ణ అనటంతో ఏంటి ట్రై చేసేది అక్కడ పెళ్లి అయ్యే వరకు చూస్తూ కూర్చుంటారా అని అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షర అంటుంది లేదమ్మా నా స్థానాన్ని నా భర్తని నా బిడ్డకి నేను దూరం చెయ్యను మేమంతా కలిసే ఉండేలా నేను చేస్తానమ్మా అయినా అత్తయ్య ఇంట్లో లేరు వచ్చేస్తే నేనే ఏదో ప్లాన్ చేసి నేను పిలిపి అంటుంది నువ్వు వెళ్ళమ్మా అని అనడంతో వీటికి మాత్రం ఏం తక్కువ లేదు డౌట్స్కి గొడవలకి అని రాదమ్మా అంటూ సరే అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోతూ ఉండగానే వెంటనే కారులో బుజ్జమ్మ వచ్చేసి అలా డౌట్గా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు ఇక అప్పుడు అక్షర షాకింగ్గా అలాగే చూస్తూ నిలబడి ఉండిపోతుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం